మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా సందర్భాల్లో విన్నానండి. ఇది నేను అమావాస్య నాడు అమ్మాయి పుడితే, మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసం అంటే, అమావాస్య రోజు అబ్బాయి పుడితే పర్వాలేదా? ఏమో పర్వాలేదట. అదే అమావాస్య రోజు అమ్మాయి పుడితే ఇంతే సంగతులు. ఈ రెండూ నేను సమర్థించనండి. అమావాస్య రోజు డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఏ తేదీ ఉంది, ఆ తేదీలలో ఏ నెంబరు అన్నిటికంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంది. అమావాస్య రోజు అద్భుతమైన డాక్టర్ పుట్టడా? అమావాస్య నాడు ఒక లేడీ కలెక్టర్ తయారు కాదా? అమావాస్య రోజు ఒక సైంటిస్ట్ పుట్టడా? ఈ అమావాస్యకి ఎందుకు ఇంతగా ఇచ్చారు? కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అమావాస్య అంటే ఇబ్బంది అండి. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని కొన్ని చోట్ల అమావాస్య నిజంగా భయంకరం. ఏమిటేమిటో అమావాస్యలండి. నాకు తెలిసి భూమి పుట్టినప్పటి నుంచి అమావాస్యలు వస్తూనే ఉన్నాయండి. ఇన్ని అమావాస్యలు వచ్చి ఇన్ని రెమెడీస్ చేసినా పాపం ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారంటే రెమెడీస్ అన్ని వేస్టా? సో అమావాస్య రోజు అమ్మాయి పుడితే భయపడాల్సిన అవసరం లేదండి. అమావాస్య రోజు అమ్మాయి పుట్టింది, అమ్మాయి దొంగతనం చేస్తుంది అని చెప్తుంటారు. ఆ మాటకు వస్తే ఏ తిథిలోనైనా సరే దొంగతనం అనేటటువంటి లక్షణం ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఖచ్చితంగా అది పౌర్ణమి రోజు పుట్టిన, పంచమి రోజు పుట్టిన, ఆఖరికి దశమి ఏకాదశిలో పుట్టిన ఈ దొంగతనం అనేది అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టింది భయపడిపోవటం ఇటువంటివన్నీ పెట్టుకున్నారనుకోండి, మీరు అమ్మాయికి ఏం నేర్పించిన వాళ్ళు అవుతారు? రేపొద్దున అమ్మాయి ఏముంటుందో తెలుసా? నేను అమావాస్య రోజు పుట్టాను, అమ్మని నాన్నని చూడక్కర్లేదు, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీ మాట వినాల్సిన అవసరం లేదు అని అమ్మాయి తిరగేసి మిమ్మల్ని అందనుకోండి, ఎక్కడికి వెళ్తుంది మీ అమావాస్య? సో ఇటువంటి భావాలు దయచేసి పెరిగే పిల్లలకి ఆపాదించకండి, పుట్టిన పిల్లలకి అంతకంటే ఆపాదించకండి. వాళ్ళు అమావాస్యని ఎన్నుకొని జన్మించారు అంటే అది ఒక శక్తి. పవర్ఫుల్ అమావాస్యలు ఉంటాయండి, ఆ లెక్కకు వస్తే ఏ అమావాస్య అయినా మంచిది. సో వర్రీ అవసరం లేదండి, ఇవన్నీ పెట్టుకుంటారు. పిల్లల్ని సరిగ్గా పెంచాలి కదా, వాళ్ళకి ఎథిక్స్ నేర్పించాలి కదా. జనరేషన్ టు జనరేషన్ ఎథిక్స్ మాయమైపోతున్నాయండి. మనం పిల్లలకి మంచి చెడు నేర్పిద్దాం, అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి ఖచ్చితంగా డాక్టర్ అయిపోతుంది. బాగా చదివిద్దాం, గ్రూప్ సర్వీసెస్లో వెళ్ళి జాబ్స్ కొట్టచ్చు. మంచి సిద్ధాంతాలు మంచి విలువల్ని పెంచుదాం, సరైన సిటిజన్లా తయారవుతారు. అన్ని తిథుల్లాగే అమావాస్య కూడా ఓ తిథి, దానికి పెద్దగా ఇచ్చేసేసి. అమావాస్య రోజు ఆవకాయ పచ్చడి పెట్టద్దు, అమావాస్య రోజు గృహప్రవేశం వద్దు. కాదండి, వీటి మీద నేను చాలాసార్లు పరిశోధన చేశాను, కావాలని అమావాస్య రోజు గృహప్రవేశం కూడా చేసుకున్నాను. విశేషం ఏంటంటే అమావాస్య ఇంకా బాగా కలిసి వచ్చింది నాకు. మద్రాసులో అయితే నెత్తి మీద పెట్టేసుకుంటామండి అమావాస్యని, కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య పండగ. కాబట్టి మనం ఏదో ఎక్కడో ఒక నెగిటివ్ పాయింట్ని తీసుకొచ్చి అమావాస్య రోజు నాకు ఇంటి మొట్టమొదటి సంతానం అమ్మాయి పుట్టింది, నేను నాశనమైపోయాను అంటే తప్పు మీదండి, ఎక్కడో మీ దగ్గరే తప్పుంది. సో అమావాస్యని ఇలా బలి చేయకండే, అమావాస్య ఒక తిథి, అన్ని రోజుల్లాగే అది కూడా వస్తుంది, భయపడద్దు. అమ్మాయి పుట్టిన అద్భుతంగా పెంచగలిగితే మంచి పొజిషన్లో మనం అమ్మాయిని చూడొచ్చు. ఎవరైనా సరే ఈ విషయంలో సెకండ్ థాట్స్ పెట్టుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.